Hello, welcome back to our channel UD's Diaries. Eroj video lo mana go to sweet semiya payasam in different style choose eddam. Idi naa style andi. Mottam process follow avvandi. Oka twist untundi, skip cheyoddu. First stove meeda oka pan pettukondi. Pan lo 2 tablespoons of ghee veskoni. Ghee karigina tarvata indulo konni dry fruits vesi low flame lo roast cheskondi. Roasted dry fruits ni oka bowl lo teesi pettukondi. అదే నేతిలో సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోండి. సేమ్ కప్ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. సేమియా వేగేలోపు వేరే గిన్నె తీసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ 3 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ నార్మల్ మిల్క్ 1 కప్ ఆఫ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. మీ పాలు పొంగు వచ్చిన తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకోండి. ఇంకొంచెం వేసుకోవచ్చు, నాకు ఇది సరిపోతుంది. షుగర్ నచ్చని వాళ్ళు మిల్క్ మేడ్ అయినా బెల్లం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 పించ్ ఆఫ్ ఇలైచీ పౌడర్ వేసి పాలని బాగా మరగనివ్వండి. పాలు ఎక్కువ చిక్కబడొద్దండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న సేమియాని వేసేయండి. సేమియా ఉడికేంత వరకు మిల్క్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ సేమియాని చెక్ చేసుకొని రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. పాయసం కొంచెం చల్లబడ్డాక 1 టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకోండి. కొంచెం స్టర్ చేసుకోండి. డెలీషియస్ అండ్ టేస్టీ పాయసం రెడీ. ఇలా చేస్తే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యుడీస్ డైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.